నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జర్నలిస్ట్ అనిల్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బిఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ సీఎంకి అయితే నోటీసులు అయితే అందుతూ ఉన్నాయి మరి ఏవైతే కల్వకుంట్ల రావు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది దాంట్లో నేపథ్యంలో కొంత అవకతవకలు జరగడం వల్ల మరి కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిన సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది దాంట్లో ఏదైతే కమిషన్ కూడా గవర్నమెంట్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది దాంట్లో భాగంగానే మరి కేసీఆర్కి అయితే నోటీసులు వెళ్ళిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు అన్నీ తానే చేసిన పనులు ఏవైతే ఉన్నాయో కేసీఆర్ కొంచెం ముప్పు తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారైతే ఎనభై వేల కోట్ల రూపాయలు కేటాయించి వాటిలో ఆ డబ్బులు ఏవైతే ఉంటాయో వాటిని వేయంతోనే స్టార్ట్ చేయడం అయితే జరగ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఆ స్టార్ట్ చేసి తెలంగాణ యావత్ తెలంగాణకు మొత్తానికైతే మరి కొంత మేరకు నీళ్ళు ఇద్దామనే ఉద్దేశంతో అయితే కేసీఆర్ మంచి ఉద్దేశంతోనే స్టార్ట్ చేసినప్పటికీ కూడా కొన్ని విషయాలలో కేసీఆర్ చేసిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇంజనీరింగ్ సంబంధించిన వర్క్ ఏదైతే ఉంటుందో కేసీఆర్కి చెప్పారంటే అప్పటికి ఇంజనీరింగ్ సంబంధించిన అధికారులు చెప్పారంట సార్ ఇక్కడ చేస్తే ఈ ఘటనలు జరుగుతాయి కొంతవరకు ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నా మనం ఏ విధంగా వెళ్తే బాగుంటుందని కూడా ఇంజనీరింగ్ సంబంధించిన అధికారులు చెప్పినప్పటికీ కూడా కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు వినలేదంట డిజైన్కి సంబంధించి లేకుంటే మెయింటెనెన్స్ సంబంధించి ప్రతిది ప్రతిది కేసీఆర్ గారు తానే తానే అన్నట్టు కూడా మరి పనిచేసిన విధానం కనబడతా ఉంది ఏ ఒక్క అధికారి కూడా ఆలోచన తీసుకోలేదు తనకి సలహాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన మాటలే కేసీఆర్ గారు విన్నారు అన్నట్టు కూడా అక్కడ ఉన్న అధికారులు అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఈ కమిషన్ ఏదైతే కాళేశ్వరం మీద కమిషన్ అయితే ఏర్పాటు చేసినప్పుడు కూడా కల్వకుర్ల చంద్రశేఖర్ గారు అయితే హైకోర్టు కూడా వెళ్ళడం అయితే జరిగింది హైకోర్టుకి వెళ్ళి ఇక్కడ నాకు న్యాయం జరగదు ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ మాకు న్యాయ నిర్ణయతలు ఎవరైతే కమిషన్ చైర్మన్గా నియమించారో వాళ్ళు సరిగ్గా లేరు అన్నట్టు కూడా కమిషన్ చేంజ్ చేయాలన్నట్టు కూడా కొంతమంది కేసీఆర్ అయితే మరి వెళ్ళడం అయితే జరిగింది అదేవిధంగా అక్కడ చేంజ్ చేసి జస్టిస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కమిషన్ చైర్మన్గా అయితే నియమించడం అయితే జరిగింది తాను ఇదే అయితే దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ చేయడానికి దాదాపుగా రెండు వందల డెబ్బై ఏడు క్వశ్చన్లతో పాటు అక్కడున్న అధికారులని ఎవరైతే ఐఏఎస్ అధికారులు కావచ్చు అక్కడున్న ఇంజనీరింగ్ అధికారులను కూడా కొంతవరకు దగ్గరుండి కూడా మరి అడిగ నేపథ్యాలు అయితే కనబడతా ఉంది ఈ కమిటీ నిర్ణయం ఏం చెప్తా ఉంది అనేది కూడా మనైతే ఒకసారి చూసినట్లయితే మరి చ చంద్రఘోష్ గారు అయితే కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ కమిషన్ మనకైతే రిటైర్డ్ ఈ ఈసీకి అయితే మరైతే వల్ల అయితే క్లారిటీ ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది ఎందుకంటే ఇక్కడ ముమ్మాటికి కేసీఆర్ మేరకు తప్పు చేసిండు ఆ తప్పు ఏంటంటే అక్కడ ఉన్న అధికారులు చెప్పినప్పటికి కూడా కేసీఆర్ వినలేదు అక్కడ ఉండడం వల్లనే ఈ విధంగా మే మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే ఉందో అది పగుళ్ళు రావడానికి ఛాన్స్ వచ్చింది అని కూడా చెప్పడం అయితే జరిగింది అక్కడ ఇసుక ఎక్కువ ఉండడం వల్ల తాకిడి ఎక్కువ ఉంటుంది ఇవన్నీ చెప్పినప్పుడు కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అయితే వినలేదు అందుకోసమే ఈ ఘటన జరిగింది కూడా మనకైతే తెలుస్తా ఉంది దీని మీద ఏదైతే మొత్తానికి అక్కడ ఏం జరిగింది ఎంక్వైరీ చేసేసి ఒక కాపీ కూడా మరైతే ఇవ్వడం ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది రిటైర్డ్ ఈఎన్సీకి అయితే అయితే క్లారిటీ ఇచ్చిన నేపథ్యం అయితే కనబడతా ఉంది జస్టిస్ గోషియార్ కమిటీ అయితే మరి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు తప్పు ఉన్నట్టు కూడా నిర్ణయించినట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది అంటే ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు కేసీఆర్ గారు ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయల వ్యయంతో స్టార్ట్ చేసింది దాదాపుగా లక్ష కోట్ల రూపాయల అయితే మరైతే వేయానికైతే వచ్చినప్పుడు కూడా అది క్లారిటీగా మొత్తానికైతే పూర్తి కానటు సిచ్యువేషన్ అయితే మనమైతే చూస్తూ ఉన్నాము అంటే దానికి సంబంధించిన పనులు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన మెయింటెనెన్స్ వరకు కూడా అక్కడ సరిగ్గా జరగలేదనే విషయానికైతే తెలుస్తూ ఉంది ఆపరేషన్ మెయింటెనెన్స్ అని కూడా తీసుకురావడం అయితే జరిగింది దాంట్లో కూడా సరిగ్గా చేయకపోవడం వలన అక్కడ కుంగిన బ్యారేజ్ కనబడుతుంది అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏదైతే మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చూసామో వీళ్ళు వెళ్ళారు వాళ్ళు వెళ్ళారు ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన నాయకత్వాన్ని వాళ్ళు కూడా కొంతమంది మీడియా మిత్రులను తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూపించారన్నమాట ఏ విధంగా ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ ఏ విధంగా కుంగింది అక్కడ ఏమైంది ఏ మిస్టేక్లైందని విషయాలు ప్రజలకన్నీ తెలియాల్సిన విషయాలన్నీ కూడా వాళ్ళైతే బీఆర్ఎస్ నాయకత్వము అక్కడికి తీసుకెళ్ళి మరీ చూపించిన ప్రయత్నాలు కూడా చేసింది కానీ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆ పగుళ్ళని చూడడం వల్ల మీడియా మిత్రులు కూడా చెప్పింది ఏంటంటే ఈ ముమ్మడికి కొంతవరకు కేసీఆర్ చేసిన తప్పిదాలే ఈ తప్పిదాల వల్లనే మరి అధికారుల మాటల కేసీఆర్ వినలేదు ఏ వాడికి కూడా వినని నేపథ్యంలో ఈ విధంగా జరిగిందన్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది ఏదైతే ఘోరంగా ఏ నిర్ణయాలు అయినా కానీ అన్నీ తానే చేసిన విధానం కానీ లేకుంటే కాంట్రాక్టు ఏజెన్సీ దృష్టికి కూడా లోపాలు ఉన్నాయన్నట్టు కూడా కొంతవరకు అయితే తెలుస్తూ ఉంది అక్కడ కాంట్రాక్ట్స్ ఇచ్చే ఏదైతే ఉందో కాంట్రాక్ట్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే ఏ కాంట్రాక్ట్ అయినా కానీ అక్కడ ఎవరైతే అక్కడ నాణ్యత లోపాన్ని కానీ లేకుంటే అక్కడ వాళ్ళు ఇచ్చే మెటీరియల్ నాణ్యత కానీ ఏది చెక్ చేయకుండా కాంట్రాక్ట్ ఎవడు మన చుట్టం అయితే వాడికి ఇచ్చిన నేపథ్యం అయితే కనబడతా ఉంది అంటే కేసీఆర్ సంబంధించిన బంధువులకు కానీ కేసీఆర్ సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ కాంట్రాక్ట్స్ ఇచ్చే నేపథ్యం కనబడతా ఉంది ఆ విధంగానే దానికోసం కొత్త వరకు అయితే లోపాలు కనపడడం వల్ల వాళ్ళ వల్ల కూడా ఇక్కడ కుంగిపోవడానికి గల కారణాలు ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నాయి కాళేశ్వరం డిజైన్ డ్రాయింగ్ ఖరారు ఆయనదే అన్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది అది దానికి సంబంధించిన పూర్తి కూడా ఆయన ఇంజనీరింగ్ అయిండు ఆయన మేస్త్రీ అయిండు ఆయన అన్ని అయిన విషయాలు ఇక్కడ కనబడతా ఉన్నాయి అంటే ఇది ఏంటంటే కేసీఆర్ మీద బురద చల్లడానికి అయితే ప్రయత్నం అయితే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే దాదాపుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే విషయం కాలేజీ ఆయన తీసుకొచ్చిన నిర్ణయం మంచిది తను తీసుకున్న ప్లాన్ మంచిది కాకుండా ఇంప్లిమెంట్ చేసే ప్రక్రియ ఏదైతే ఉందో దాంట్లో అవకతవకలు జరిగాయి అక్కడ ఇచ్చే అధికారులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో అక్కడ అధికారుల లోపం ఖచ్చితంగా కనబడతా ఉంది ముమ్మాటికి ఒక ఎవరిని అంటాము ఇప్పుడు గురువు పాఠాలు సక్క సరిగ్గా చెప్పకపోయినా కానీ పిల్లల్ని ఏమంటాం పిల్లలు సరిగ్గా చదువుకోకపోయినా కానీ గురువునే తిడతాం గురువు స పాటలు చక్కగా చెప్పకపోయినా కానీ గురువునే తిడతాం ఆ విధంగా ఇక్కడ పెద్ద వాటన్నిటికీ పెద్దగా ఎవరు అంటే సీఎం కాబట్టి అప్పుడు సీఎంగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ కాబట్టి తనను ఈ నిందలన్నీ తన మీద పడాల్సిన కార్యక్రమం అయితే ఇప్పుడైతే అవుతూ ఉంది అంటే ఈ తప్పిదాలు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ అక్కడ కింద అధికారులు కొన్ని కొన్ని అధికారులు చేసినప్పుడు కూడా కొంత అధికారుల నిర్లక్ష్యం వల్ల చేసినప్పటికీ కూడా అక్కడ పైన ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి వీళ్ళు ఉండడం వల్ల ఇక్కడ అధికారంలో వాళ్ళు బీఆర్ఎస్ నాయకత్వం ఉండడం వల్ల ఈ తప్పిదాలు జరిగినట్టు కూడా తెలుస్తా ఉన్నాయి ముమ్మాటికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అయితే మరి నోటీసులు అందే కార్యక్రమం అయితే జరుగుతూ ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది ముమ్మాటికి అరెస్ట్ చేస్తామన్నట్టు కూడా కొంతవరకు ఈ కాంగ్రెస్ సంబంధించిన మాధ్యమాలలో అయితే ట్రోల్ చేస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది మేడిగడ్డ బ్యారేజ్ కానీ లేకుంటే సుందిలకు సంబంధించిన బ్యారేజ్ కానీ ఏవైనా కానీ కొంత పగుళ్ళు రావడానికి కారణము అక్కడ ఉన్న వరద పా వరదకు సంబంధించిన నీళ్ళు కానీ లేకుంటే అక్కడ ఏదైతే వాళ్ళు కట్టాల్సిన విధానం కానీ లేకుంటే అక్కడ వాడి యొక్క భూమి సారవంతం ఏ విధంగా ఉంది అంటే అక్కడ నిజంగా తట్టుకునే శక్తి ఉందా లేదా అనే టెస్టులు చేసినప్పటికీ కూడా అక్కడ మరి ఎటువంటి టెస్టులు చేసినా కానీ ఇక్కడ అన్ని నిర్ణయాలు కేసీఆర్ తీసుకోవడం వల్ల ఆ పరిస్థితి వచ్చిందని కూడా ఎప్పుడమైతే అయితే జరుగుతూ ఉంది అదేవిధంగా మనకి కేంద్ర గవర్నమెంట్ కూడా మరి అయితే రావడం అయితే జరిగింది దాని మీద ఒక ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది ఈ ప్రాజెక్ట్ మీద మరి ఎట్లా చేస్తే బాగుంటుంది అనే అంశంపైన కూడా కొంత ఆధారి తీసినప్పటికి కూడా దాదాపుగా వాళ్ళు చెప్పిన వ్యయం ఏంటంటే దాదాపుగా ఇది ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలతోనైతే స్టార్ట్ చేసిన ప్రాజెక్టులు దాదాపుగా లక్ష నలభై వేల కోట్ల రూపాయలు అవసరపడతాయి ఇంకా దాదాపుగా అదనపు అమౌంట్ దాదాపుగా అరవై వేల కోట్ల రూపాయలు అవసరం పడతాయి అన్నట్టు కూడా మరి కేంద్ర గవర్నమెంట్ అయితే చెప్పడం అయితే జరిగింది ఈ ప్రాజెక్టు ఒకవేళ మరి మనం మెయింటెనెన్స్ కానీ లేకుంటే ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ప్రతిదీ విశ్లేషణ చేసిన తర్వాత వాళ్ళు కొంత బడ్జెట్ అయితే పెట్టడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో జస్టిస్ కోస్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ముమ్మాటికి కొంత క్లారిటీ వచ్చిన నేపథ్యం కనబడతా ఉంది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అయితే కొంత మిస్టేక్ ఉండడం వల్ల ఇదంతా జరిగిందన్నట్టు కూడా తెలుస్తూ ఉంది తనకి నోటీసులు పంపించే కార్యక్రమంలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది త్వరలే అరెస్ట్ అన్నట్టు కూడా కాంగ్రెస్ మాధ్యమాలలో అయితే కొంత ట్రోల్ జరుగుతూ ఉంది మనం గత కొద్ది రోజులుగా నుండి అయితే చూస్తూ ఉన్నాం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారైతే మరి బీఆర్ఎస్ సంబంధించిన అధినేత అరెస్ట్ అవుతాడు అని తను విదేశీలో ఉన్నప్పుడే చెప్పిన మాటలు కానీ లేకుంటే కొన్ని కాంగ్రెస్ మాధ్యమాలలో ట్రోల్ చేస్తున్న విధానం కానీ ఈ కాళేశ్వరం సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఇవి అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాడిని కేసీఆర్ పైన ముమ్మాటికి రుజువు చేసి అరెస్ట్ చేపిస్తామనే విధంగా కాంగ్రెస్ మంత్రులు అయితే ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది ముమ్మాటికి ఒకవేళ ఈ కమిషన్ మరి ఒకవేళ నోటీసులుగా పంపిస్తే కేసీఆర్ గారు అయితే మరి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వెళ్ళే ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయి తన తప్పు లేదని అంటూగా ఇంతకుముందే ఈ కమిషన్ ఏర్పాటు కాకముందే మనైతే తనైతే పిటిషన్ వేసిన హైకోర్టులో పిటిషన్ వేసిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారైతే మరి దాదాపుగా తన తప్పు లేదు అక్కడ చిన్న మిస్టేక్ జరగడం వల్ల ఈ చిన్న చిన్న తప్పుదాలు కాంగ్రెస్ బీఆర్ఎస్ అయితే బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా తనైతే చెప్పడం అయితే జరిగింది రిటైర్డ్ ఈఎన్సీకి అయితే క్లారిటీ వచ్చిన తర్వాత మరి రావు పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు మరి నిజంగానే మరి తనకి నోటీసులు పంపిస్తారా మరి నిజంగానే తనని అరెస్ట్ చేస్తారా అనే విషయాల మీద మనమైతే పూర్తి సమాచారం తెలుసుకోవాలి కానీ విధా విధానాలు పైన అయితే కేసీఆర్ చేసినా ఏవైతే ఉంటాయో ఆ నిర్ణయాలు తీసుకోవడం వల్ల అన్ని తానై తీసుకోవడం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి వచ్చినట్టు కూడా మనకైతే కనబడుతూ ఉంది మరి ముమ్మాటికి కాలుష్యం ప్రాజెక్టు పైన మరి కల్వకుండ్ల చంద్రశేఖర్ గారికి అయితే మరి నోటీసులు వెళ్ళనున్నట్టు కూడా మనకైతే కొంతవరకు అయితే తెలుస్తూ ఉంది అన్ని తానై చేసిన విధానం కానీ లేకుంటే అధికారుల ముఖ్యంగా అక్కడ ఏంటంటే అక్కడ కమిషన్ ఏం చెప్తా ఉంది ఆ జస్టిస్ చంద్రఘోష్ గారు ఏం చెప్తా ఉన్నారంటే అధికారులు ప్రశ్నించినప్పుడు అధికారులను ప్రశ్నించినప్పుడు ఒకే ఒక మాట చెప్తా ఉన్నారట కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు చెప్పిన విధంగా మేము చేసుకుంటా వెళ్ళాము మేము ఏం చెప్పినా కానీ తను తీసుకోలేదు అన్నీ తానే చేసిన విధానం మాకు కనబడతా ఉంది మా మీద కొంత ఒత్తిడి తీసుకొని వచ్చిందో ఆ నేపథ్యంలో మేము పనిచేయాల్సి వచ్చింది కేసీఆర్ చెప్పినట్టు చేయాల్సి వచ్చింది సిచ్యువేషన్ అన్నట్టు కూడా మేరకు అయితే చెప్పిన సన్ని సన్నివేశం అయితే కనబడతా ఉంది ఈ విధంగా ఏదైతే అన్నారం కానీ సుందిల్లా కానీ ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ కానీ ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా ఇవన్నిటినీ కొంత మేరకు అక్కడ కేసీఆర్ మిస్టేక్ వల్లనే కొంత మేరకు అవకతవకలు జరిగాయి అక్కడ ఏదైతే అధికారుల నిర్లక్ష్యం అన్నట్టు కూడా మనకైతే కనబడతా ఉంది కొన్ని పిల్లర్లు కుంగిపోయాయి నిజంగా వెళ్ళాము అక్కడ కూడా వెళ్ళినప్పుడు కూడా కొన్ని పిల్లర్లు కుంగిపోయిన సిచ్యువేషన్ కనబడుతూ ఉంది డ్యామేజ్ అయిన పరిస్థితి కూడా కనబడతా ఉంది మొన్న వరద దాటికి అయితే తట్టుకొని ఉంది కదా అన్నట్టు కూడా బీఆర్ఎస్ మాధ్యమంలో కొంత ట్రోల్ చేసినప్పటికి కూడా కొంత తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజానికం డబ్బు అక్కడ అక్కడ ఇక్కడ కేసీఆర్ డబ్బు కాదు ఇక్కడ రేవంత్ రెడ్డి డబ్బు కాదు అక్కడ తెలంగాణ డబ్బు సమా డబ్బు పెట్టి అక్కడ ప్రాజెక్టులు అయితే కట్టడం అయితే జరిగింది వీటిపైన కొంత నిర్ణయాలు అయితే తీసుకోవాలి ఖచ్చితంగా అక్కడ తప్పిన వివరిద్దాం వాళ్ళ మీద అయితే చర్యలు తీసుకునే విధంగా మరి కమిషన్ అయితే వెళ్తూ ఉంది ఇప్పటికే ఆ కమిషన్ ఒక నిర్ణయానికి అయితే రావడం అయితే జరిగింది దాదాపుగా రెండు వందల ఏడు క్వశ్చన్లతో పాటు అక్కడ ఉన్న అధికారులను కూడా విచారించిన తర్వాత మరి కల్వకుండ్ల చంద్రశేఖర్ గారికి రేపో ఎల్లిండో ఖచ్చితంగా అయితే నోటీసులు వెళ్ళే కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది మరి అరెస్ట్ ఎప్పుడో అనే